గొడవలు పెట్టాం, బీసీల్లో పెట్టాం, వాళ్ళని బీసీల్లో కలుపుతున్నాం, వీళ్ళని ఎస్సీల్లో కలుపుతున్నాం, వాళ్ళని ఎస్టీల్లో కలుపుతున్నాం, రకరకాలుగా తిప్పేశాం కులాల మధ్యలో, అయినా వర్కౌట్ అవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? మతాల మధ్యలో గొడవలు పెట్టాలి, మతాల మధ్యలో గొడవ పెట్టాలి. ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే ప్రభుత్వం ఎంబటే స్పందించి ప్రతిపక్షాలు అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతర్వేది రథం తగలబడినటువంటి ఇష్యూలో అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిత్తక సంఘటనలు జరిగితే ఇమీడియట్లీగా ఎంక్వైరీ చేయటం, దోషులను పట్టుకోవటం, సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పటం, గుళ్ళు గోపురాలకి పోలీసుల్ని వాటి మీద దృష్టి పెట్టమని చెప్పటం, ఎన్వైరాన్మెంట్ గుళ్ళు అయితే వాటికి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పటం, ఎన్వైరాన్మెంట్ గుళ్ళు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుడి నిర్వాహకులకి సీసీ కెమెరాలు పెట్టుకుని వాచ్మెన్లు పెట్టుకోమని చెప్పటం, రకరకాలుగా వాటి మీద దాడులు జరగకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈ పార్టీ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాంటే చంద్రబాబు నాయుడు ఏ దేవుడు చెయ్యకూడదు, ఏ దేవుడు గుడికి ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేద్దాం, లేకపోతే ఎక్కడన్నా ఏ తాగుబోతాళ్ళు సన్నాసులో ఎక్కడన్నా కూర్చుని డ్యామేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, హిందువులకు వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, అసలైన శిశులైనటువంటి మరి గుండు కూడా ఎప్పుడూ చేయించుకున్నటువంటి తల్లిదండ్రి చచ్చిపోతే తలకొరివి కూడా ఎప్పుడు పెట్టనటువంటి మరి శంకుస్థాపనలకో గుళ్లకో గుళ్లలోకి వెళ్ళినప్పుడు బూటులు కూడా తీయనటువంటి ఇటువంటి లుచ్చగాడు నేను ఒక హిందువుని ఉన్నాను కాబట్టి హిందువులందరూ నాకు ఓటేసేసి నన్ను గెలిపించేయండి, మీ గుళ్ళు గోపురాలన్నీ కాపాడతానని చెప్పేటువంటి ఒక దొంగ ఆలోచన. ఇక మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి దిగిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. తాను దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలతో మనందరికీ తెలుసు, ఒక దొంగ పత్రికని ఒక దొంగ ఛానల్ని ఏర్పాటు చేసుకుని ఏ విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తారో, నిస్సిగ్గుగా అబద్ధాలని ప్రచరిస్తారో మనందరం కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇవాళ మళ్ళీ అదే పని ఈ దొంగ పత్రిక, అవినీతి బురద అంటించుకున్నటువంటి బురద పత్రిక మళ్ళీ కూడా తనకి బాగా అలవాటైనటువంటి పని. అంటే మీడియా సంస్థలన్నీ కూడా ఇటువంటి ఒక మీడియా హౌస్ ఇవాళ మీడియా రంగంలో ఉండటం చూసి నాకు తెలిసి మిగతా మీడియా సంస్థలన్నీ కూడా ఒక రకంగా సిగ్గుపడుతూ ఉంటాయి. ఇటువంటి ఒక దొంగ పత్రిక ఈ విధమైనటువంటి అవాస్తవాల్ని ప్రచురించినటువంటి ఒక పత్రిక ఈ రోజున భారతదేశంలో మీడియా రంగంలో ఉండటం నిజంగా కూడా మన దురదృష్టం. అదేవిధంగా సాటి మీడియా సంస్థలన్నీ కూడా సిగ్గుపడుతూ ఉంటాయి ఈ పత్రికను చూసి. ఇవాళ ఈ దొంగ పత్రిక మళ్ళీ కొత్తగా నిన్న ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. అంటే వీళ్ళకి ఒక మీడియా సంస్థగా వాళ్ళకు ఉండాల్సినటువంటి విలువలు కానివ్వండి, నిబద్ధతతో ఉండే ప్రయత్నం కానివ్వండి, ఏ రోజు కూడా ఈ దొంగ పత్రిక దొంగ ఛానల్ చేయవు. వాళ్ళు నిన్న రాస్తారండి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి గురించి, ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట, దానికి సూత్రధారి నారా లోకేష్ గారంట. హెడ్లైన్, శాఖ బాబుది సంతకం చిన్నబాబుది, 2,000 కోట్ల ఫైబర్ ఫ్రాడ్కు నారా లోకేష్ సంతకమే రుజువు. లోకేష్ గారు ఏదో ఒక ఫైల్ పైన సంతకం చేశారంట, అదేదో చాలా గొప్ప ఆధారాన్ని వాళ్ళు కనుగొన్నట్టు, దానికి పెద్ద హెడ్లైను, అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్ గారు అని చెప్పి పెద్ద ఎత్తున దొంగ ఛానల్లో ప్రచారాలు. గతంలో అనేక సార్లు వీళ్ళ బండారాన్ని బయటపెట్టినా, వీళ్ళు రాసినటువంటి అబద్ధాల్ని బుట్టదాఖలు చేసిన ఆధారాలతో వీళ్ళకైనా కూడా సిగ్గురాదు. ఈ పత్రికను నడిపేటటువంటి జర్నలిస్టులకి,
రాసేటటువంటి జర్నలిస్టులకి ఇంకా కూడా వాళ్ళు సిగ్గు తెచ్చుకోకుండా జర్నలిజానికి ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ఇటువంటి తప్పుడు పనులే చేస్తా ఉన్నారు. దోచుకున్న డబ్బు ఉంది కదండి వేల కోట్ల రూపాయలు, కాబట్టి ఆ డబ్బుతో ఇటువంటి తప్పుడు రాతలు రాయటం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ